Okay. हेलो गाइस वेलकम बैक टू अवर चैनल नेनु मी वंशी ఈ రోజు మనం తలకోన వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. తలకోన వాటర్ ఫాల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కల్లా ఎత్తైన జలపాతం అండి. ఈ తలకోన జలపాతం తిరుపతి దేవస్థానం దగ్గరలో ఒక 45 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినట్లయితే ఖచ్చితంగా ఈ జలపాతాన్ని కూడా సందర్శించండి. ఇక్కడ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఈ తలకోన వాటర్ ఫాల్స్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయండి. ఆ ప్లేసెస్ కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో చూస్తారు. అవన్నీ మీకు మేము చూపించాలనుకుంటున్నాం. సో మీరు చేయాల్సింది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు గాని నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు కావాలి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వెంటనే వీడియోలోకి పోదాం. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోహన్. ఇందాకే మనం వచ్చేటప్పుడు దారిలో ఒక మనకు ఒక ఆర్చ్ కనిపించింది కదా, ఆ ఆర్చ్ వచ్చేసి దేవస్థానానికి వెళ్ళేటటువంటి దారి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఒక దేవస్థానం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి దేవుడు వచ్చేసి శివుడు అన్నమాట. ఆయనని సిద్ధేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, జలపాతానికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు అనే ఒక బోర్డు కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక మట్టిదారి ఉంది. ఈ మట్టిదారి ద్వారానే మనము పైకి జలపాతం దగ్గరికి వెళ్ళాలి. మనం మొదటగా దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేయించుకొని జలపాతం దగ్గరికి వెళ్దాము. రండి. ఇందాక మనం వచ్చినటువంటి దారి చూస్తారు కదా, అక్కడే మనము జలపాతం రావడానికి ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. అక్కడ మనం ఒక టోకెన్ చూపించాలి. ఆ టోకెన్ వచ్చేసి మనము తలకోన మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతాం కదా కింద, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన వెహికల్కి డబ్బులు కట్టించుకుని ఒక టోకెన్ ఇస్తారు. ఆ స్లిప్ చూపిస్తే మాత్రమే ఇక్కడ జలపాతం రావడానికి వదులుతారనమాట. ఆ స్లిప్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు వెహికల్స్కి. ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకుని ఇటు నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. నడుచుకుంటూ పైకి వెళ్తే జలపాతం వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేస్తున్నారు. ఇక్కడే మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ చిన్న పూల్ లాంటిది ఒకటి ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇక్కడ కింద ఉందన్నమాట. అక్కడ చెక్ డ్యామ్ కట్టారు కాబట్టి వాటర్ అక్కడ నిల్చి ఉంటాయి. ఆ వాటర్లో మనం కొద్దిసేపు పాటు ఎంజాయ్ చేయొచ్చు. అది పెద్దగా లోతు అయితే ఏమీ ఉండదు. మీరు అయితే గమనించండి, ఇక్కడ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు కూడా. అక్కడ నుంచి మన మెయిన్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికైతే అక్కడ ఒక స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, రాళ్లతో తీసిన దారి, దానివైపునే మనం పైకి వెళ్ళాలన్నమాట. రండి వెళ్దాం ఇప్పుడు అక్కడికి. మెయిన్ వాటర్ ఫాల్స్ ఇదేనన్నమాట తలకోన వాటర్ ఫాల్స్. మెయిన్ వాటర్ ఫాల్స్ ఇదే. మామూలు ట్రదల్లో అయితే ప్రజలు అక్కడ వరకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి పర్మిషన్ ఉంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ చాలా ఫోర్స్గా వస్తున్న వల్ల అక్కడ దాకా వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉంది. నడుచుకుని వెళ్ళడానికి ఇక్కడ గ్రిల్స్ కూడా ఉన్నాయి సపోర్ట్కి. ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండడం వల్ల దగ్గరకు వెళ్ళే అవకాశం అయితే లేదన్నమాట.
చేసుకోవడం బానే ఇక్కడ నుండి మనం జలపాతం పైకి వెళ్ళడానికి కూడా ఒక దారి అయితే ఉంది ఆ దారి ఎంత వరకు ఓపెన్ లో ఉందో వెళ్ళగలమో లేదో తెలియదన్నమాట ఒకసారి వెళ్లి ట్రై చేద్దాం రండి ఇక్కడ వరకైతే దారి కొంచెం బాగానే ఉంది ఎవరు పైకైతే వెళ్ళట్లేదు మేము పైకి వెళ్లి అక్క నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము మీకు కూడా చూపిద్దామనే మేము వెళ్తున్నాం అన్నమాట రండి ఇప్పుడు కొంచెం దూరం అయితే వచ్చాము ఆ తర్వాత దారి ఎలా ఉంటుందో తెలియదు వెళ్లి అక్కడ వరకు వెళ్లి చూడాలి రండి వెళ్దాం ఇక్కడ అసలు ఏ వైల్డ్ అనిమల్స్ ఉంటాయో ఏంటో కూడా తెలియట్లేదు మనమైతే ధైర్యంగా పైకి వెళ్ళిపోతున్నాం ఏం జరుగుతుందో చూద్దాం రండి పైకి వెళ్ళడానికి ఇక్కడ ఏదో చెట్టు అడ్డంగా విరిగి పడిపోయింది కనీసం ఎలా వెళ్ళాలని అర్థం కావట్లేదు మనకి ఎంత దూరం వెళ్దాం వంశీ కేర్ఫుల్ గా రావాలి మరి నేను వచ్చేసాను రా వంశీ జాగ్రత్తగా రా జాగ్రత్త జాగ్రత్త వచ్చే అంతే ఏ ప్లేస్ లేదురా ఇంక పైకి లేదా వెళ్ళడానికి అవకాశం లేదంట ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి దారి చాలా కష్టంగా మారిపోతుంది కాబట్టి మనం ఇక్కడ పైకి వెళ్ళలేము అనిపిస్తుంది ఇక్కడ పైకి వెళ్ళలేకపోతుందో మనం ఈ వ్యూ చూడలేకపోతాము మరియు అక్కడ ఇలితిగా అని ఏదో ఉందంట అది దాదాపుగా కిలోమీటర్ పొడుగు ఉంటుందన్నారు దాన్ని చూపించడానికనే మేము పైకి వెళ్తున్నాము ఇప్పుడు చూసిన పరిస్థితి ఇక్కడ మనకి దారి లేదు పైకి వెళ్ళడానికి అందుకని సారీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నమాట ఈ ముందే ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఏదైనా అనిమల్స్ అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ రిస్క్ తీసుకొని పైకి వెళ్ళలేకపోతున్నాం థ్యాంక్ యూ మళ్ళీ కింద కలుస్తున్నాం